సార్, ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ గొప్పది. ఏదో సినిమా డైలాగ్ ఎలా ఉందంటే కొత్త డైలాగా ఎలా ఉంది సార్ డైలాగ్? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మూవీలో నేను థ్యాంక్ యూ చెప్పట్లేదు. థ్యాంక్ యూ మూవీ, నాగ చైతన్య గారి అప్కమింగ్ మూవీ, విక్రమ్ కే కుమార్ గారి డైరెక్షన్లో వస్తుంది. సో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది రీసెంట్గా. సో ఈ ట్రైలర్లో డైలాగ్ ఇది. సో అయితే ఈ డైలాగ్ని సమంత గారికి ట్యాగ్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఏమంటారు మీకు అసలు ట్రైలర్ ఎలా అనిపించింది, ఈ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ దాకా మీరు ఎవరో మీ ఆఫీస్ పంపించారు, పంపించినప్పుడు చూశాను. ట్రైలర్ బాగానే ఉంది. అతను రెండు గెటప్లు బాగున్నాయి. ఒకటి వచ్చి విదౌట్ ముస్టాచ్ ఉన్నాడు నాగ చైతన్య, అది ఫ్లాష్ బ్యాక్. దాని ముందు డైలాగ్ వేశారు ట్రైలర్లో. ట్రైలర్ ఏమైంది ముందు మామూలుగా ఈ డైలాగ్ నువ్వు చెప్పిన డైలాగ్ తోటి వస్తున్నాడు. అది సమంతకి ట్యాగ్ చేసే విషయం తర్వాత ఆడదాం. ఈ ట్రైలర్ గురించి ముందు చెప్పేయాలి కాబట్టి నాకు ట్రైలర్ బాగానే అనిపించింది. రెండు గెటప్లాగా, ఒకటి వచ్చి విత్ ముష్ ఉంది. దాని తర్వాత మేమందరం కూడా చిన్నప్పుడు అక్కడ ఆడుకునేవాడు అంటే ఫ్లాష్ బ్యాక్ నేరేషన్. ఫ్లాష్ బ్యాక్లో ఏమైంది, ఆ అమ్మాయి ఎలా కలిసాడు, చిన్నప్పుడు ఎలా కలిసాడు, స్కూల్ వెళ్ళినప్పుడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ నేరేషన్. దాని తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తారు. ప్రజెంట్లో ఏం జరిగింది అనేది నా ఒక్క ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది అనమాట. అది సో బాగానే ఉండొచ్చు, బాగానే ఉండి. బికాజ్ అతను రెండు ఎప్పుడైతే రెండు క్యారికేచర్లో గెటప్ ఉందో అది నాకు బాగా అనిపించింది. ముష్టాచ్లు లేకుండా కూడా ఇలా ఉంటాడా అనిపించింది. అది జనాలు లైక్ చేస్తారు. బికాజ్ ఈజీ అంటే అతను క్రమేపీ ఒక మంచి యాక్టర్గా తీర్చిదిద్దబడ్డాడని అనుకుంటున్నాను నేను. అతను నాకు అతని సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటంటే మజిలీ. నాకు బాగా నచ్చింది. సాంగ్లు కూడా గోపీసుందర్ చాలా బాగా చేశాడు. నాకు బాగా అనిపించింది ఎందుకో సినిమాని కొంచెం న్యాచురల్గా. అతను కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. సో అలాగే కానీ ఈ సినిమా కూడా అందుకంటే బాగుండాలని కోరుకుంటాను, ఉంటుంది అనుకుంటాను. తర్వాత మీరు ఇచ్చిన దాకా చెప్పిన డైలాగ్ స్వేచ్ఛగా వదిలేయాలి, ప్రేమనే ఇదిగా ఉండాలని చెప్పిస్తాను. దానికి ఆ అమ్మాయికి ఇది మన వాళ్ళు కొంచెం ట్యాగ్ చేయడం తప్పులేదు. ఆల్ యంగ్స్టర్స్ కాబట్టి అలా వదిలేయమనే తన అంటుంది. మీరంతా ఇప్పుడు ఆ అమ్మాయి దారికి వెళ్ళారు. ప్రేమను స్వేచ్ఛగా వదిలేయండి, లెట్ ఇట్ గ్రో లైక్ దాట్ అనేదే తన వేకప్ గైస్ అని అంటుంది కదా. సో డోంట్ హ్యాంగ్ ఆన్ విత్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్ సెంటిమెంట్ అని, రాతి యుగంలో సెంటిమెంట్లోకి వెళ్ళకండి, గ్రో. నేనేమంటానంటే వీళ్ళిద్దరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు పెళ్ళి అనే ఒక ప్రతిబంధకాన్ని పెట్టుకుని మీ యొక్క గ్రోత్ను ఆపుకున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి పెళ్ళి అని మన్నాడే వీళ్ళు నిలబడదని చెప్పాను. అది అశుభంగా మాట్లాడడం గురించి కాదు, వాళ్ళ మంచి కోసం చెప్పాను. ఇద్దరికే మార్కెట్ ఉంటూ ఉంటుంది. యాక్చువల్గా నాగ చైతన్య కంటే సమంతే ఇప్పుడు ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ. బికాజ్ బాలీవుడ్ హాలీవుడ్ మంచి చోట్ల చేస్తుంది దాన్ని. యాక్చువల్గా ఇప్పుడు చేయబోయే కంప్లీట్ అయిన తెలుగు సినిమాలు కాకుండా మంచి మంచి సినిమాలు చేస్తుంది, మంచి మంచి ప్రాజెక్టులే వస్తాయి. ఓకే, అని అంత మాత్రం తెలుగు సౌత్ ఇండియన్ మర్చిపోయింది అనుకో, అమ్మాయికి దెబ్బ. బికాజ్ అమ్మాయి ఏజ్ గ్రో అవుతుంది. షీ ఓల్డ్, యంగ్ గర్ల్ లాగా రావు. ఇంకా మెచ్యూర్డ్గానే ఉంటాయి, మంచివి వస్తాయి. మెచ్యూర్డ్గా శ్రీదేవికి వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. తనకు ఒక డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే ఫ్యామిలీ మ్యాన్ టూలో ఆ అమ్మాయిని ఒక ఫెరేషియస్ శ్రీలంకన్ గర్ల్గా చూపించడం అనేది అది చాలా మంచి ప్రక్రియ, బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ బేస్లో చాలా సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఆ అమ్మాయికి ఆ డైలాగ్ పంపించడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే నువ్వు అలాగ వదిలేయడం చాలా మంచిది భయ్యా అని చెప్పి బాగానే వదిలేసావు. వదలకుండా కట్టుకు పట్టుకుంటాడా? పట్టుకున్న అమ్మాయి ఉండాలి కదా. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక్కడ నోబడీ కేర్స్ ఫర్ నోబడీ, హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే అనే సినిమా ఉంది. హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే అనేది ఒక డ్రామా ఉంది, స్టేజ్ ప్లే. దాన్ని రిచర్డ్ డ్రైఫీస్ యాక్ట్ చేశాడు. హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే, మన లైఫ్ ఇది, ఇట్ ఈస్ యువర్ లైఫ్. దట్ ఇట్స్ వన్ టైమ్ ఆఫర్ అంటాను నేను. ఈ వన్ టైమ్ ఆఫర్లో ఏలాడ్డాలో ఒకళ్ళు ఒకళ్ళు బట్టి ఏలాడ్డాలు జరగవు. అండ్ జరిగినా కూడా ఎక్కువ కాలం వాళ్ళు నిలబడుతుంది. నేను ప్రతిసారి చెప్తున్నాను, టూ ఇండివిజువల్స్ కానాట్ లివ్ మోర్ దాన్ మంత్స్, మోర్ దాన్ 5-6 మంత్స్. మరి బతుకున్న వాళ్ళ కోసం వాళ్ళకి నమస్కారం, నమస్తే తెలంగాణ, వాళ్ళకి దండేస్తాను. ఈ యుగంలో పాత వాళ్ళు మన తల్లిదండ్రులు వదిలేయండి. ఈ యుగంలో కలిసి ఉన్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ కింద, చాలా అండర్స్టాండబుల్, అడ్జస్ట్ మెంటాలిటీ కలిగా వ్యక్తులు. ఆ విధంగా వీళ్ళిద్దరిది నిలబడదని చెప్పాను. బై ఆల్ మీన్స్ ఫర్ గుడ్, వాళ్ళిద్దరికి మంచి గురించి చెప్పాను. అది ఎందుకంటే అలా ప్రతిబంధకాలు ఉండటం వలన నువ్వు అక్కడికి వెళ్ళి వాడిని లిప్ టు లిప్ కిస్ చేసావు, నువ్వు ఆడ ఎక్కడ నడుంపై చేసాడు. ఇది ఆల్మోస్ట్ లైక్ నేనే అంతలా యాక్ట్ చేయలేను నీతోటి, ఇంకోటి ఎవడే డెఫినెట్గా వస్తాయి. సౌత్ పీపుల్ ఆర్ మోర్ సెంటిమెంటల్లీ అటాచ్డ్, నార్త్ లేదు. ఇప్పుడు అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా చూస్తే ఆడెవడో ఒక దీప్ అమ్మాయి ఎవరు పడుకొని ఎవరు దీపిక పడుకొని పెళ్లి చేసుకుంది ఎవరు రణవీర్ సింగ్. మన ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు వదిలేయలేడు. ఓటీటీలో తను యాక్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే అంత బాగా యాక్ట్ చేసింది. నేనైతే బాగా యాక్ట్ చేస్తుంది అంటాను.
అతను నేరో మైండెడ్ అనుకో, వాడు తలాక్ తలాక్ అనాలి, హిందూ తలాక్ తలాక్ అనాలి. అంత ఇంటిమేటెడ్గా యాక్చువల్ ఇంటిమేసి సీన్స్ ఫార్ అవుట్ హాలీవుడ్ యాక్టర్స్ లాగా చేసింది. అంత బాగా గహరియాన్ చూడండి, నెట్ఫ్లిక్స్లోనూ అమెజాన్లో ఉంది, చాలా బాగా యాక్ట్ చేసింది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కింద షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఎంత అలాగే యాక్ట్ చేసింది. షీఈ్ ఆల్సో మ్యారీడ్. అలాగే యాక్ట్ చేస్తే సంబంధాన్ని మన సౌత్ ఇండియన్స్ చైతన్యాన్ని వదిలేండి, జనాలు ఒప్పుకోరు. అంచేది విడిపోవడం కరెక్ట్. ఆ అమ్మాయికి ఇటువంటి డైలాగ్ పంపడం అనేది ఒక ప్రక్రియ, మేబీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. ఆ అమ్మాయి వదిలించుకుంది. ఎవరికి ఎవరు స్వేచ్ఛ ఇచ్చినట్టు అంటారు? సమంత చైతన్యకి స్వేచ్ఛ ఇచ్చినట్టు. సమంత ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చేస్తూ డైవర్స్ అనేది ప్రపోజల్ అవుతుందనుక ముందు ఈ అమ్మాయి అబ్బాయి నేను చేయి, నేను ఎందుకు చేసుకున్నాను, ఐ వాంట్ టు బీ విత్ యూ అంటే పర్లేదు, బాయ్ బాయ్ అందు కదా, అందా టాటా బై బై అంది. కాబట్టి ఆ అమ్మాయి అడగలేదే, ఈ అమ్మాయితే పై చేయి, సమంత అయితే పై చేయి. పై చేయి ఉంది, కింద చేయి ఉంది, బికాజ్ షీ వాంట్స్ టు కమ్ అప్, షీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ హెర్ ఇమేజ్. అమ్మాయికి చాలా మంచి ఇమేజ్ వచ్చింది, చాలా ఎక్కువ ఇమేజ్ వచ్చింది అమ్మాయికి. యాక్చువల్గా శారీరకంగా అంత బ్యూటిఫుల్ గర్ల్ ఏం కాదు అయినా, బట్ షీ హాస్ గాట్ వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్ బికాజ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఒక నటిగా చాలా మంచి ఇమేజ్ వచ్చింది. దానివల్ల మీరు వక్రీకరించి రాయకండి. అండ్ ఎందుకు ఎంత చెప్పానంటే షీ హాస్ గాట్ వెరీ గుడ్ ఆఫర్స్, దాన్ని బాగా క్యాష్ చేసుకుంది. అదే విధంగా ఇతరులు కూడా వస్తున్నాయి, మజిలీ ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తున్నాయి. ఆమీర్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, దాని చేత అతను కూడా పాన్ ఇండియా యాక్టర్ కూడా అవడానికి ఛాన్స్ ఉంటుందేమో కూడా చూడాలి. అప్పుడు ఇట్ విల్ బి హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ సమంత అండ్ నాగ చైతన్య. తను ఆల్రెడీ పాన్ ఇండియా అయిపోయింది, ఫ్యామిలీ మ్యాన్ 2 తోటే స్మాషింగ్ హిట్, జనాల హృదయాల్లో గెలిపోయింది. బన్నీ ఎలా గెలిపోయాడో పుష్పతోటి, ఈ అమ్మాయి సగం ఫ్యామిలీ మ్యాన్ 2 ఆ శ్రీలంకన్ క్యారెక్టర్ ఉంది కదా, శ్రీలంకన్ ఎక్స్ట్రీమిస్ట్ ఆ క్యారెక్టర్ తోటి షీ హిట్ ద సీన్ స్క్రీన్స్, హిట్ ఆల్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.